గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayathri@gayathrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో బనానా చిప్స్ తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. చిప్స్ చేసుకునే అరటికాయలు వేరేగా ఉంటాయి. మామూలు కోర అరటి కాకుండా కేరళ వెరైటీ అరటికాయల్ని ఉపయోగించి చిప్స్ తయారు చేసుకుంటారు. చిప్స్ చేసుకోవటానికి ఈ కేరళ వెరైటీ అరటికాయల్ని తీసుకోండి. చిప్స్ని వేయించుకోవటానికి సరిపడినంత నూనె, అలాగే ఈ చిప్స్ని వేయించుకున్న తర్వాత వాటికి ఉప్పు పట్టాలంటే ఒక సాచ్యురేటెడ్ సొల్యూషన్ని తయారు చేసుకోవాలి. దానికోసం నీళ్లు 50 మిల్లీలీటర్లు, అలాగే రాళ్ల ఉప్పు 1 టేబుల్ స్పూను అంటే 20 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూను రాళ్ల ఉప్పు వేసి బాగా కలపండి. ఉప్పు అంతాను నీళ్లలో కరిగేటట్టుగా కలపండి. ఇక్కడ చూస్తున్నారు, ఉప్పు నీళ్లలో కరిగిన తర్వాత ఇంకా మిగిలింది. దీని అర్థం సంతృప్త ద్రావణం అయ్యింది. ఇలా సంతృప్త ద్రావణాన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని లో ఫ్లేమ్లో వెచ్చబెట్టండి. దాంట్లో చిప్స్ వేయించుకోవటానికి సరిపడినంత నూనెని పోసుకోండి. నూనె కాగే లోపల మిగిలిన ప్రిపరేషన్స్ని చూద్దాం. 1 ప్లేట్ తీసుకుని దాంట్లో పేపర్ నాప్కిన్ని పరుచుకుని పెట్టుకోండి. చిప్స్ని వేయించుకున్న తర్వాత ఈ పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే అది లాగేస్తుంది. 1 బౌల్ నిండా నీళ్లు తీసుకుని దాంట్లో 1 అరటికాయని ముంచి శుభ్రంగా కడగండి. ఇదే రకంగా అన్ని అరటికాయల్ని శుభ్రంగా కడుక్కుని వాటిని 1 పొడి గుడ్డతో తుడుచుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బనానా చిప్స్ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా 1 అరటికాయని తీసుకుని పీలర్ని ఉపయోగించి దాని పైపెచ్చుని తీయండి. పెచ్చంతా తీసిన తర్వాత లేత ఆకుపచ్చ రంగులో తొక్కులాగా కనబడుతోంది కదా, ఆ భాగాన్ని కూడా తీసేయాలి. మళ్ళీ పీలర్ని ఉపయోగించి పెచ్చుని తీయండి. ఇప్పుడు పెచ్చు తీసిన అరటికాయకి చివరి భాగాన్ని కట్ చేసుకోండి. ఈ చిప్స్ చేసుకోవడానికి ఇక్కడ నేను థిక్ స్లైసర్ని ఉపయోగిస్తున్నాను. దాన్ని తీసుకుని ఈ అరటికాయని చక్రాలల్లే తరగండి. జాగ్రత్తలు తీసుకుని చేయగలిగితే ఈ స్లైసర్ని 1 చేత్తో నూనె పైన పట్టుకుని 2 చేత్తో స్లైసెస్గా తరిగి డైరెక్ట్గా నూనెలో కూడా వెయ్యచ్చు. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా కాస్త మందంగా చక్రాలు తరుక్కోండి. ఈ అరటికాయ ముక్కల్ని గమనించండి. మామూలుగా మనకి దొరికే కూర అరటిలాగా కాకుండా ఇవి వేరేగా ఉంటాయి. కేరళ నుంచి వచ్చే ఈ అరటికాయల్ని చిప్స్ తయారు చేయటం కోసమే ఉపయోగిస్తారు. ఈ ముక్కలకి లోపల రంగుని గమనించండి. ఈ వెరైటీ అరటికాయల్ని ఉపయోగించి చిప్స్ తయారు చేసుకుంటే వేయించిన తర్వాత వాటికి న్యాచురల్గా పసుపు రంగు వస్తుంది. ఇక్కడ నూనె కాగింది. దీంట్లోకి ఈ తరుక్కున్న అరటికాయ ముక్కల్ని జాగ్రత్తగా వేయండి. వీటిని నూనెలో వేసేటప్పుడు విడివిడిగా 1 ముక్కను వేశారంటే అంటుకోకుండా విడివిడిగా పూర్తిగా వేగుతాయి. తీసుకున్న నూనెకి సరిపడినన్ని అరటికాయ ముక్కల్ని మాత్రమే వేయండి. నూనె తక్కువగానూ ముక్కలు ఎక్కువగానూ వేసుకుంటే అవి క్రిస్ప్గా వేగవు. ఇలా నూనెకి సరిపడినన్ని ముక్కల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైకి పెంచుకోండి. చిల్లుల గరిటెతో కలుపుకుంటూ వీటిని వేయించండి. కలుపుతూ ఉండటం ముఖ్యం, అప్పుడు ఈవెన్గా వేగుతాయి. ఈ రకంగా గరిటెతో కలుపుకుంటూ వాటిని వేయించండి. కాసేపు అయ్యాక గమనిస్తారు, ఈ అరటికాయ ముక్కలన్నీను నూనెపైకి తేలుతూ కనబడతాయి. అప్పుడు ఫ్లేమ్ని మీడియంకి తగ్గించుకుని మళ్ళీ కలుపుకుంటూ వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నప్పుడు ముక్కలన్నీను ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేగుతాయి. అలా వేగి అవి నూనెపైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే వాటిలో ఉన్న తడంతాను పోయి క్రిస్ప్గా వేగుతాయి. ఇలా వీటిని క్రిస్ప్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత
ఇందాక తయారు చేసి పెట్టుకున్న సంతృప్త ద్రావణాన్ని ఒకటి లేదా రెండు స్పూన్లు ఇందులో వేసుకుని గరిటెతో ఒకసారి కలపండి. సంతృప్త ద్రావణంలోని నీళ్లన్నీ ఎగిరిపోతాయి. అందులో ఉన్న ఉప్పు ఈ చిప్స్ అన్నిటికీను సమంగా పడుతుంది. సంతృప్త ద్రావణం వేసిన తర్వాత చిటపటలాడుతూ శబ్దం చేస్తుంది కదా, ఆ శబ్దం ఆగేదాకా చిప్స్ని కలుపుకుంటూ వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని చిల్లుల గరిట సాయంతో ఈ వేయించుకున్న చిప్స్ని నూనెలో నుంచి తీసి పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే అది లాగేస్తుంది. ఇలా పేపర్ నాప్కిన్ మీద వేసుకుని పరుచుకోండి. వాటి రంగు చూస్తున్నారు, చూస్తుంటేనే తినాలనిపిస్తున్నాయి కదూ. ఇవి క్రిస్ప్గా వేగాలి. సరిగ్గా వేగినాయో లేదో చూద్దాం. ఒక ముక్కని తీసుకుని వేళ్ల మధ్య పట్టి నొక్కారంటే సరిగ్గా కనుక వేగితే తేలిగ్గా విరుగుతుంది. ఇక్కడ చూడండి, తేలిగ్గా విరిగింది అంటే క్రిస్ప్గా వేగినట్టు లెక్క. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో అరటికాయని తీసుకుని దానికి పెచ్చుని తీసి దాన్ని కూడా చక్రాలల్లే తరిగి నూనెలో విడివిడిగా వేసుకోండి. ఇందాక చెప్పుకున్న విధంగానే కలుపుకుంటూ వీటిని వేయించుకోండి. పూర్తిగా వేగిన తర్వాత దాంట్లో సంతృప్త ద్రావణాన్ని వేసి కలుపుకుని క్రిస్ప్గా వేయించుకుని వాటిని చిల్లులు గిరిటతో తీసుకుని పేపర్ నాప్కిన్ మీద వేసుకోండి. ఇలా తీసుకున్న అరటికాయలన్నిటినీను వేయించుకుని చిప్స్ తయారు చేసుకోండి. ఈ అరటికాయలతో థిక్ స్లైసర్ని ఉపయోగించే కాకుండా థిన్ స్లైసర్ని ఉపయోగించి కూడా చిప్స్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు, థిన్ స్లైసర్ని ఉపయోగించి ముక్కలుగా తరిగిన అరటికాయల్ని వేయించుకుంటే ఈ రకంగా పల్చగా బనానా చిప్స్ వస్తాయి. ఇంతవరకు మనం తయారు చేసుకున్న అరటికాయ చిప్స్కి సీజనింగ్గా ఉప్పు మాత్రమే ఉంది. కావాలనుకుంటే వీటిని మరి కాస్త స్పైసీగా తయారు చేసుకోవచ్చు. నూనెలో నుంచి తీశాక అవి వేడిగా ఉండంగానే వాటి మీద మిరియాల పొడి చల్లుకోవచ్చు, లేదా మిరియాల పొడి సైంధవ లవణం ఈ రెండూ కలిపిన మిశ్రమాన్ని చల్లుకున్నా కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఈ చిప్స్ని థిన్ స్లైసర్ ఉపయోగించి చేసిన, థిక్ స్లైసర్ని ఉపయోగించి చేసిన, లేదా స్పైసీగా తయారు చేసుకున్న ఎలా చేసుకున్నాను తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ చిప్స్ తయారు చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అన్ని అరటికాయలకి ఒకేసారి పెచ్చు తీయకండి. ఒక్కొక్క వాయకి ఒక్కొక్క అరటికాయని ఉపయోగించి చిప్స్ తయారు చేసుకుని ఆ తర్వాతే రెండో అరటికాయకి పెచ్చు తీయండి. ఇలా చేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడవు. ఈ చిప్స్ని అదే పడాన తినేయచ్చు, లేదా పులుసు చారు ఇటువంటి వాటిలో నంచుకుని తినచ్చు, లేదా ఫాండ్యూతో సర్వ్ చేసుకున్నా బాగుంటాయి. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని చూశారు కదా, మీ ఇంట్లోనూ ఈ బనానా చిప్స్ని మీరు తయారు చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.